करोना वायरस कारणंगा विधించిన నాలుగో విడత లాక్డౌన్ ఈ నెల 31వ తేదీతో ముగిపోతోంది. అయితే ఐదో విడత లాక్డౌన్ సంగతి ఏంటి అనే దాని మీదే గత రెండు రోజులుగా కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. అయితే ఎక్కువ శాతం కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ కొనసాగించాలి అని చెప్పి కేంద్రానికి చెప్పడం, అలాగే లాక్డౌన్ కొనసాగింపుకే ఎక్కువ మంది సీఎంలు కూడా మొగ్గు చూపడంతో కేంద్రం కూడా ఇప్పుడు ఆ దిశగానే నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఇప్పుడు తాజాగా ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే జూన్ 1వ తేదీ నుంచి 5వ విడత లాక్డౌన్ గనుక ప్రారంభమైతే ఈసారి ఎన్ని రోజుల పాటు లాక్డౌన్ కొనసాగిస్తారు, అసలు లాక్డౌన్ ఈసారి ఏ ఏ రాష్ట్రాల్లో అమలు చేసే ఆలోచనలో ఉన్నారు అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన ప్రకటన ఆదివారం కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోపు కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం చూస్తే మరొక రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగించే యోచనలో కేంద్రం ఉంది. ముఖ్యమంత్రుల అభిప్రాయాల మేరకు, ముఖ్యమంత్రులు ఇచ్చిన సూచనల మేరకు కేంద్రం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే ఇందులో చాలా వరకు ఐదో విడత లాక్డౌన్ ఇప్పటికే నాలుగో విడత లాక్డౌన్లో చూస్తాం, దాదాపు సడలింపులు మినహాయింపులతో నాలుగో విడత లాక్డౌన్ కొనసాగింది. ఇంటర్స్టేట్లో కూడా పూర్తిగా ప్రజా రవాణాకు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఐదో విడత లాక్డౌన్లో అంతకు మించిన సడలింపులు ఉండే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ఐదో విడత లాక్డౌన్లో ఎక్కువ శాతం అంటే గతంతో పోల్చుకుంటే కనుక ఇప్పటి వరకు ఉన్న లాక్డౌన్తో అలాగే ఐదో విడత లాక్డౌన్ కంప్లీట్ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది అనేది, అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా చాలా స్ట్రిక్ట్గా అంటే ఇప్పుడు ఢిల్లీ అలాగే మెట్రో సహా చాలా చోట్ల కొన్ని ఇంకా ఓపెన్ కాలేదు, చాలా వరకు పూర్తిగా అనుమతి ఇవ్వలేదు, వాటన్నిటికి కూడా అనుమతి ఇచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది అనేది ఒక ప్రచారం. అంటే ఒకవేళ అనుమతి ఇచ్చినా సరే ఎటువంటి ఆంక్షలతో వాటిని కొనసాగించాలి అనే ఒక ప్రత్యేక మార్గదర్శకాలు కూడా కేంద్రం జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద జూన్ 1 నుంచి అయితే ఐదో విడత లాక్డౌన్ ప్రారంభం కాబోతుంది అని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏ నగరాల్లో ఎక్కువ ఆంక్షలు ఉంటాయి, అసలు లాక్డౌన్కు సంబంధించి పూర్తిగా ఐదో విడత లాక్డౌన్ సంబంధించి పూర్తిగా రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీదే బాధ్యత పెట్టేలా కేంద్రం కూడా కనిపిస్తుంది. అంటే ఎవరి రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎలా ఉంది అనేది ఓవరాల్గా చూసుకుంటే, దేశవ్యాప్తంగా చూసుకుంటే 70% కేసులు నమోదవుతున్నాయి. గతంతో పోల్చుకుంటే కరోనా పాజిటివ్ కేసుల్లో 70% కేసులు వెలుగు చూస్తున్నాయి. ఎక్కువగా 11 నగరాల మీద ఈ ప్రభావం ఎక్కువ ఉంది. ఎక్కడ తగ్గిన దాఖలాలు అయితే లేవు, కేసులేమీ పూర్తిగా కరోనా కంట్రోల్లోకి వచ్చేసిందని అనడానికి లేదు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఐదో విడత లాక్డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ ఐదో విడత లాక్డౌన్ ఎక్కువగా ఏ రాష్ట్రాల మీద ప్రభావం చూపిస్తుంది, ఏంటి ఆ 11 నగరాలు ఏంటి అనేది నేను మీకు మరో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.